హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కల్కికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేశారు. సో 1 మినిట్ 10 సెకండ్స్ డ్యూరేషన్ ఉన్నటువంటి వీడియో. మరి కల్కికి సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎగ్నిమూర్తి గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. హాయ్ అండి. హాయ్ సౌజన్య. సో కల్కి సినిమా అప్డేట్స్ గురించి చాలా రోజు నుంచి చాలా అభిమాన అంటే ఓన్లీ ప్రభాస్కి సంబంధించిన వాళ్ళ ఫ్యాన్స్ అనే కాదు, చాలామంది వెయిట్ చేస్తున్నారు కంప్లీట్గా ఇండస్ట్రీ మొత్తము. సో ఇప్పుడేమో అమితాబ్ బచ్చన్కి సంబంధించి ఇంట్రడక్షన్, అశ్వత్థామ ఇంట్రడక్షన్ అని చెప్పేసి అని వీడియో రిలీజ్ చేశారు. ఏంటి అప్డేట్స్, ఏంటి, ఇంకేమున్నాయి మాకు తెలియనివి? కల్కి 2 8 9 8 7. సో అంటే మనం కలియుగంలో ఉండాము అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే కలి అంటే కలి దుష్టత్వానికి ప్రతీక. సో కలి ప్రభావం ఎప్పుడైతే పెరిగిపోతుందో, అధర్మం ఎప్పుడైతే పెరిగిపోతుందో, అప్పుడు మళ్ళీ ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి కల్కి వస్తాడు. విష్ణుమూర్తి పదవ అవతారం, దశావతారం కల్కి అని మన ఇతిహాసాలు పురాణాలు చెప్తున్నటువంటి మాట. సో దాని స్ఫూర్తిగా ఇప్పుడు నాగశ్విన్ ఈ కల్కి అంటే ఆయన ఉద్దేశంలో 898 ఏడీకి అప్పటికి బహుశా ఆయన ప్రెడిక్షన్ ఏమో కలియుగం అనేది చివరికి వస్తుంది అని చెప్పేసి ఆయన ఊహాగానమేమో. సో అందుకని ఆ టైటిల్ పెట్టాడని నేను అనుకుంటున్నా. అప్పుడు ఏం జరగబోతోంది? సో అంటే మహాభారతం ప్రకారం అందులో కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత జీవించి ఉన్న వాళ్ళలో అశ్వత్థామ కూడా ఒకరు. సో ఆయన అటు పాండవులకి కౌరవులకి విలు విద్యలో గురువైనటువంటి ద్రోణాచార్యుని పుత్రుడు. సో వీళ్ళెంత పరాక్రమవంతులో విలు విద్యలో కౌరవులు పాండవులు కానీ, అశ్వత్థామ కూడా అంతే పరాక్రమవంతుడు. అందుగురించే కౌరవులు ఆయన్ని తమ దగ్గరే పెట్టుకుంటారు. సో వాళ్ళ తరపున పోరాటం చేస్తారు. కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత తన తండ్రిని యుద్ధంలో అక్కడ అధర్మంగా చంపారని ఆయన భావిస్తూ ఉంటాడు. ఎందుకంటే ధర్మరాజు అశ్వత్థామ హతహ అని బిగ్గరగా అని కుంజరహ, కుంజరహ అంటే ఏనుగు, చిన్నగా అంటాడు ఆ మాటని. అంటే అశ్వత్థామ అనే పేరు గల ఏనుగు చచ్చిపోయితే ఆ విషయాన్ని ధర్మరాజు చెప్తాడు. అందులో ఆ చివరి ఆ పదాన్ని ఆయన చిన్నగా చెప్పడం, అది ద్రోణాచార్యానికి వినిపించక అశ్వత్థామే చనిపోడని చెప్పేసి ఆయన స్థానమైపోవటం. సో అదే అదనగా చూసుకుని పాండవులు ఆయనని హతమార్చడం, ఇదంతా కూడా కురుక్షేత్ర సంగ్రామంలో భాగం. సో ఇది దీనికి కోపోద్రిక్తుడైనటువంటి అశ్వత్థామ పాండవులు అనుకొని ఉప పాండవుల్ని చంపేయటం. సో దాంతో శ్రీకృష్ణుడు ఆయనకి ఆయన్ని శపించడం, నువ్వు నీకు మృత్యువు నీ దరికి చేరదు, కానీ నువ్వు బతికినంత కాలం నువ్వు నీ శరీరం అంతా పండ్లతోటే బతుకుతావు, ఎవరు నీ దగ్గరికి రావటానికి సాహసించరు అని ఒక శాపం ఇస్తాడు అనేది మనం చదువుకున్నటువంటి విషయం. సో ఇప్పుడు అందుకని మనకి ఇప్పుడు చూస్తే మనకి ఇది శరీరం అంతా వస్త్రంతో కప్పబడి ఉన్నాడు. అంటే లోపల ఆ వ్రణాలు అవి ఆ పుండ్లు అవన్నీ కూడా ఆయన బాధ పెడుతూ ఉంటాయి. అట్లానే ఆయన మరణం ఆయన దగ్గరికి చేరదు. సో అలా మనం చూస్తే ఒక దేవాలయంలో ఆయన ఉన్నట్టు ఒక బాలుడు అక్కడికి వచ్చి మీరు ఎవరని అడగటం, శివాలయంలో చేసుకుంటూ ఉంటాడు, శివలింగం మీద మనకి నీటి బొట్లు పడుతూ ఉండటం, అవి ఆగిపోవటం. ఆగిపోవడం చూసిన తర్వాత ఈయన నా సమయం వచ్చింది, నా అంతిమ యుద్ధానికి చివరి యుద్ధానికి సమయం ఆసనమైంది అంటూ బయటికి వెళ్ళటం. అదే టైంలో నేను ద్రోణాచార్యుడి పుత్రుణ్ణి అశ్వత్థామ రాయ్ అనే చిన్న బాలుడు మీ పేరేంటి అని అడగటం. సో ఇట్లా అంటే అశ్వత్థామ ఇప్పటికీ జీవించి ఉన్నాడు, చిరంజీవి అని చెప్పేసి మనం నమ్మేటువంటి, హిందువులు నమ్మేటటువంటి అశ్వత్థామగా ఈ సినిమాలో మనకి అమితాబ్ బచ్చన్ దర్శనం ఇస్తున్నాడు అనే విషయం తెలిసినప్పటి నుంచి కూడా సినిమా కథ మీద, ఆ సినిమా ఆ ప్రాజెక్టు మీద మరింత అంచనాలు పెరిగిపోయాయి. సో మీరు ఈ గ్లిమ్స్లో, ఈ ఒక్క నిమిషం గ్లిమ్స్లో చూస్తే యువకుడుగా ఉన్నటువంటి అశ్వత్థామ రూపం కూడా, అంటే ఆ మహాభారత కాలం నాటి అశ్వత్థామ యువకుడుగా ఉన్నటువంటి ఆ రూపం కూడా మనకి ఇందులో చూపించారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చి అలా అయిపోతుంది. సాధారణంగా అంటే సీజీలో లేదా ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యంగ్గా ఒక వృద్ధుణ్ణి కూడా యంగ్గా చూపించే, యువకుడుగా చూపించేటువంటి టెక్నాలజీ ఈరోజు వచ్చింది.
కొంతమందిని అట్లా ఈ మధ్యకాలంలో మనం కొన్ని సినిమాల్లో చూసాం, ఈవెన్ చిరంజీవి గారిని కూడా యువకుడుగా బాగా యువకుడుగా చూపిస్తే అవి కూడా ట్రోలింగ్స్ గురయ్యాయి. కానీ ఈ ఇప్పుడు ఈ గ్లిమ్స్లో చూస్తే అమితాబ్ బచ్చన్ ఆ యంగ్గా కనిపించినటువంటి గ్లిమ్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది, ఆ రూపం కూడా ఆకట్టుకునే విధంగా ఉంది, ట్రోలింగ్కి అవకాశం లేకుండా ఉంది. సో కల్కిగా ప్రభాస్ కనిపిస్తాడనేది మనకి ఆ టైటిల్లోనే తెలిసిపోతుంది. మరి కలి ఎవరు? కమల్ హాసన్. సో కలిగా కమల్ హాసన్, కల్కిగా ప్రభాస్, అశ్వత్థామగా. సో అంటే ఈ నేను అనుకోవటం ఏంటంటే ఈ కథను మొత్తం కూడా నడిపే క్యారెక్టర్ అశ్వత్థామ అయి ఉంటాడని నేను అనుకుంటున్నాను. సో ఆయన కల్కి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఆ కల్కి వచ్చే సమయం ఆసనమైంది, సో తనకు కూడా విముక్తి లభించే సమయం ఆసనమైంది అని చెప్పేసి ఆయన భావిస్తూ ఉంటాడని నేను అనుకుంటున్నాను. దాని ప్రకారం నా అజంప్షన్ అది. సో అట్లాగే దీపికా పడుకోనే దిశా పటాని, సో వాళ్ళిద్దరూ కూడా అంటే దీపిక అయితే ఈరోజు ఇండియాలోనే టాప్ యాక్ట్రెసెస్లో ఒకరామె. దిశా పటాని ఇదివరకు మనకి ఒక తెలుగు సినిమాలో లోఫర్ అనే సినిమా ద్వారా ఆమె పూరి జగన్నాథ్ ఆమెను పరిచయం చేశారు హీరోయిన్గా. ఇది రెండో సినిమాకి. దీపికకి అయితే నేరుగా ఇదే మొదటి సినిమా అనుకోవాలి. ఇదివరకు జయంత్ పరాంజి ఒక సినిమా ఆమెతో స్టార్ట్ చేశారు, కానీ అది ఎందుకో ఆగిపోయింది, అది రాలేదు. అది ఒక సాంగ్లోనే ఏదో చేసినట్టు గుర్తు నాకు. సో ఇప్పుడు ఏదేమైనప్పటికీ ప్రభాస్ దీపిక పడుకునే కాంబినేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్. అది దానికి తోడు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లాంటివాడు, కమల్ హాసన్ విలన్గా నటించడం, ప్రభాస్ హీరో కమల్ హాసన్ విలన్ అనేటప్పటికి దాని మీద వచ్చేటటువంటి అంచనాలు, అంటే హైప్ అనేది ఏ రేంజ్లో వెళ్ళిపోయిందో మనకు తెలుసు. ఇప్పుడు ఈ గ్లిమ్స్ ద్వారా సో నాగార్జున్ దాన్ని మరింత పెంచాడని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా 9th May అని చెప్పి ఇదివరకు ప్రకటించారు ఈ సినిమా రిలీజ్, కానీ ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఆ టైంకి అది రావట్లేదు, జూన్లోకి వచ్చే అవకాశం ఉంది, జూన్ ఎండింగ్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తాజాగా వినిపిస్తున్నటువంటి సమాచారం. సో వైజయంతి మూవీస్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి బ్యానర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తీస్తున్నటువంటి సినిమా ఇది. సో మోర్ దాన్ 600 crores బడ్జెట్ తోటి తీస్తున్నటువంటి సినిమాగా ప్రచారం పొందుతూ ఉంది. సో ఇలాంటి ఎన్నో విశేషాలు వింతలతోటి ఈ సినిమాతోటి, ఎందుకంటే నాగార్జున్ ఆయన ఇమాజినరీ ఏదైతే ఉందో అది మన ఊహకి అందనది, అంటే ఆయన ఇమాజినేషన్ మన ఇమాజినేషన్కి అందదు అనే పేరు అయితే సంపాదించుకున్నాడు ఆయన. సో ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఆయనతో పనిచేస్తున్న వాళ్ళు, ప్రజెంట్ పనిచేస్తున్న వాళ్ళు కూడా ఆయన పనితీరుకి, ఆయన సినిమాని తీస్తున్న తీరుకి వాళ్ళు కూడా సంభ్రమాచర్యాలకి గురవుతున్నారని వినిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా తెలుగు సినిమాయే కాకుండా మొత్తం భారతదేశ సినిమా గర్వపడే రీతిలో ఈ కల్కి 2898 AD అనేది రూపుదిద్దుకుంటుంది అని చెప్పేసి సో అందరూ నమ్ముతున్నటువంటి విషయం. ఖచ్చితంగా ఈ సినిమా వచ్చిన తర్వాత ఒక సినిమాటిక్, ఒక గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందరికీ కలుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తప్పకుండా అండి. సో కల్కి 2898 AD సినిమాకి సంబంధించి అశ్వత్థామ ఇంట్రడక్షన్ వీడియో, అమితాబ్ బచ్చన్ గారు ఎలా ఉంటారు ఏంటి అంటే, ఒక అశ్వత్థామ ఒకవేళ బ్రతుకుంటే, ఆ చిరంజీవి అని అందరికీ తెలిసిందే, ఆయన ఎలా ఉంటాడు ఇప్పుడు దాకా ఎవరు చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు, వార్తలు కూడా ఎక్కడ వినిపించలేదు, ఎలా ఉంటారనే దాన్ని పిక్చరైజేషన్లో మనకి నాగార్జున్ చూపించారు. సో లిటరలీ అంటే ఉన్న ఎక్సైట్మెంట్ని, యాంగ్జైటీని ఇంకా ఎక్కువ చేస్తుంది, రెట్టింపు చేస్తూ ఉంది. సో అందరూ కూడా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అగ్నివర్తి గారు.